సౌదీ అరేబియా నుంచి ఇండియాకు చేరుకున్న ఆక్సిజన్ అని చెప్పి ట్యాంకర్లతో వెళ్తున్న ఒక రైలు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో స్క్రీన్ షాట్స్ ని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే దీన్ని వివిధ వార్తా సంస్థలు యూట్యూబ్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఏఎన్ఐ న్యూస్ 19 April 2021 నాడు అప్లోడ్ చేసిన వీడియోలో ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ఖాళీ ట్యాంకర్లతో ముంబై నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బయలుదేరిందని, వీటిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ని నింపబోతున్నారని పేర్కొన్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని ఈ ఆర్టికల్స్ లో చూడొచ్చు. ఇకపోతే ఇదే విషయాన్ని వివరిస్తూ ఒకవైపు సెంట్రల్ రైల్వే, మరోవైపు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో ట్వీట్లు కూడా చేసిండ్రు. మరోవైపు సౌదీ అరేబియా నుండి ఇండియాకు ఆక్సిజన్ వస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ పోస్ట్ లోని వీడియో దానికి సంబంధించింది కాదు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ మరియు ఎంఎస్ లిండే భాగస్వామ్యంతో సౌదీ అరేబియా నుండి 80 మెట్రిక్ టన్ల లిక్విడ్ ఆక్సిజన్ ని రవాణా చేస్తున్నట్టు సౌదీలోని భారత రాయబార కార్యాలయం 24 April 2021 చేసిన ట్వీట్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే పోస్ట్ లోని వీడియోనే భారత్ కు పాకిస్తాన్ పంపిస్తున్న ఆక్సిజన్ వీడియో అని కూడా షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి భారతదేశానికి తగిన మద్దతు ఇస్తామని పాకిస్తాన్ చెప్పినప్పటికీ ఈ వీడియోకి పాకిస్తాన్ కు ఎట్లాంటి సంబంధం లేదు. దీన్ని బట్టి ఈ వీడియోలో ఉన్నది ముంబై నుండి విశాఖపట్నం వెళ్తున్న రైలు అని, దీనికి సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ కు ఎట్లాంటి సంబంధం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.